Narendra Modi Tirupati Kochinappudu Venkanna Sakshiga Ichina Hami Manaku Oka Hami Ichadu Dilli Kuda Chinna Poye Vidhanga Rajdhani Kattukundam Babu Gariki Anubhavam Undi Nenu Sahakaristanu Ani Cheppi Tirupatilo Venkanna Sakshiga Hami Ichadu అక్కడి నుంచి నెల్లూరులో చెప్పారు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ మేము అమలు చేస్తామని చెప్పారు. తర్వాత మనం అమరావతి రాజధాని ఫౌండేషన్ రోజున పిలిచాం. ఆ రోజు మళ్ళీ చెప్పాడు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆ రోజు కూడా హామీ ఇచ్చారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. ఆయన ప్రధానమంత్రి అయింది, ముఖ్యమంత్రి అయింది 2002లో అయితే నేను ముఖ్యమంత్రి అయింది. ఆయన కంటే 7 సంవత్సరాల కంటే ముందు 95లోనే మీ అందరి దయవల్ల ఆశీర్వాదాల వల్ల ముఖ్యమంత్రి అయ్యాను. అయితే బేషిజాలకు పోలేదు. రాష్ట్రం భావితరాల భవిష్యత్తు, అందుకనే ఓపిగ్గా వెళ్ళాను. 29 సార్లు వెళ్ళాను, అనేక సార్లు చెప్పాను అన్యాయం జరిగింది, మీరు మాట ఇచ్చారు, ఈ మాట నిలబెట్టుకోమని పదే పదే రిమైండ్ చేశాను, గుర్తు చేశాను, కానీ కనికరించలేదు. 4వ బడ్జెట్ పెట్టారు, కడపటి బడ్జెట్, అందులో కూడా ఏమీ చేయలేదు. అప్పుడు నాకు అనిపించింది ఇంకా లాభం లేదు, తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. అందుకని మన మంత్రులు అశోక్ గారు కాని చౌదరి ఉంటే ఇద్దరిని రాజీనామా చేయమంటే అశోక్ గారు ఒకే మాట అన్నారు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాష్ట్రం కోసం ఇప్పుడే రాజీనామా చేస్తామని చెప్పిన వ్యక్తి మన అశోక్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజీనామా చేశాం, మళ్ళీ అడిగాం, మేము రాజీనామా చేశాం, ఎన్డీఏ నుంచి బయట రాలేదు, న్యాయం చేయండి అని అడిగితే మళ్ళా మొండి చేయి చూపించారు. మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత బెదిరింపు ధోరణితో ముందుకు పోయారు. అందుకే ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. బయట వచ్చి అదే రోజు అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఇక్కడే మన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో దేశం మొత్తం గుర్తుపెట్టుకునే విధంగా బ్రహ్మాండంగా పోరాడిన వ్యక్తి శ్రీకాకుళం బిడ్డ మన రామ్మోహన్. ఇక్కడే మురళీమోహన్ గారు ఉన్నారు, ఎంపీ గారు. ఆయన కూడా వీరోచితంగా పోరాడారు, ఎక్కడా రాజీ పడలేదు. అది అయిన తర్వాత బెదిరించే ధోరణి అక్కడా చూపించారు. మీ అందరికీ సన్మానం చేస్తామని బెదిరించారు. ఈరోజు ఆ పనే చేశారు. మన ఎమ్మెల్యేల పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు, ఈడీ దాడులు చేశారు, ఎంపీల పైన చేశారు, మన రాష్ట్రం పైన చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ధర్మం చేయమని న్యాయం చేయమని అడిగితే మన పైన దాడులు చేసి మనల్ని అణగదొక్కాలంటే అణిగిపోతామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.